10 డేస్ బ్యాక్ మీ ఇంటికి వచ్చాను కదా, మర్చిపోయారా? 10 డేస్ బ్యాక్ మా ఇంటికి వచ్చారా? అవునండి. ఎలక్ట్రిషనా? అయ్యో కాదండి బాబు, మిమ్మల్ని చూసుకోవడానికి వచ్చాను కదా. ఓ సారీ సారీ, మీరా? ఏంటో చెప్పండి. రేపు మీరు ఫ్రీయేనా? ఎందుకండి? నాతో ఒక 20 మినిట్స్ బయటికి రాగలరా? రాగలను, బట్ డాడీకి చెప్పకుండా రాలేనండి. ఆల్రెడీ మీ నాన్నగారి దగ్గర పర్మిషన్ తీసుకున్నానండి. అవునా? సరే, మార్నింగ్ 10కి రెడీగా ఉంటాను. సరే అండి, నేను వచ్చి పికప్ చేసుకుంటా. ఓకే, బాయ్. బాయ్ అండి. నా పేరు విష్ణు, నేను ఒక ఎంప్లాయీని. నాకు రోజు బ్రతికే బ్రతుకు మీద పెద్దగా ఆశ లేదు, కానీ నాతో రోజు బ్రతికే భార్యపై మాత్రం చాలా ఆశలు ఉన్నాయి. మా తాత ఎప్పుడూ మా నాన్నతో అనేవాడు, మగాడికి జీవితంలో 115 పనులు ఉండొచ్చు, కానీ పిల్లం మాత్రం ఒకరితే తనను బాగా చూసుకోవాలి, తన కోసం రోజులు కాస్తైనా సమయం కేటాయించాలని. అందరూ అంటూ ఉంటారే, ఎంగేజ్మెంట్ అవ్వడం అంటే సగం పెళ్ళి అయిపోయినట్లే అని. ఆ మాట చిన్నతోనే తనని పెళ్లికి ముందు ఇలా బయటికి తీసుకొచ్చి తన కోసం కాస్త సమయం కేటాయించాను. సముద్రం పెద్దదే కాదు, గొప్పది కూడా. మనసు ప్రశాంతత లేని వ్యక్తి తన ముందు వచ్చి నిలబడితే ఆ మనసుకు ప్రశాంతతనిస్తుంది. మనుషుల మధ్య దొరికిన ప్రశాంతత తన ముందు నిలబడితే దొరుకుతుంది. అందుకే ఈ సముద్రం చాలా గొప్పది అన్నట్టు మర్చిపోయాను. నాకు సముద్రం అంటే ఇష్టమని తనకెలా తెలుసు? మా నాన్నని అడిగి ఏమైనా తెలుసుకున్నాడా? అయినా తను నాకు 20 మినిట్సే కదా టైం అడిగాడు. ఓ, నా ఇష్టాన్ని తెలుసుకొని తీసుకొచ్చాడా? నిన్ను బాగా చూసుకోవడం అంటే నీ ఇష్టాన్ని తెలుసుకొని నిన్ను అక్కడ తీసుకువెళ్ళటమే కదా. నిన్ను 20 నిమిషాలే కదా టైం అడిగాను. సరే రా, వెళ్ళిపోదాం. ఉమా. వస్తున్నా. ఆఫీస్కి వెళ్తున్నా. ఈరోజేంటో తనకి గుర్తులేదా? హలో. ఎలా ఉన్నావు అమ్మా? బాగున్నా డాడీ. ఏం చేస్తున్నావు? ఊరికనే కూర్చున్నా. హ్యాపీ బర్త్డే నాన్న. థ్యాంక్ యూ డాడీ. అల్లుడి గారు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళారు. సరే నాన్న, నైట్కి కాల్ చేస్తాను. సరే బాయ్. Thank you.
ఈరోజు నా బర్త్డే. మా డాడీ కాల్ చేసి విష్ చేశారు, తమ్ముడు చెల్లి కూడా విష్ చేశారు. తను మాత్రం ఇంతవరకు కాల్ చేయలేదు. నా పేరు ఉమాదేవి. మా ఊర్లో అందరికంటే అందంగా నేనే ఉంటాను. అందంగా మాత్రమే, ఆనందంగా కాదు. దానికి కారణం మా అమ్మ, నాన్న. హే ఉమా, హ్యాపీ బర్త్డే. పార్టీ లేదా? నన్ను ఉమా అని పిలవద్దని 1000 సార్లేమో కానీ 100 సార్లేమో చెప్పుంటాను కదా. ఇప్పుడు నేను కొట్టడం తప్పలేదు కదా. ఇప్పుడు వస్తానుండు. ఆంటీ, ఒక డైరీ మిల్క్ ఇవ్వరా? మళ్ళీ విష్ చేయి. హ్యాపీ బర్త్డే ఉమాదేవి. మా ఊరి కోసం తెలిసిన వాళ్ళు మా ఊరు పెద్దదంటారు. నా నోరు కోసం తెలిసిన వాళ్ళు మా ఊరు కంటే నా నోరే పెద్దది అంటారు. నా పేరు సగం పెట్టి పిలిచాడని చెంప మీద కొట్టాను. మా అమ్మ నాన్న ముఖపరిచయం లేని వ్యక్తిని తీసుకొచ్చి తానే నా జీవితంలో సగభాగం అంటున్నారు. ఇక నా ప్రపంచం వీలు కాదంట, తనే అంట. అదే నాకు నచ్చలేదు. అందుకే మా అమ్మ నాన్న నాకు నచ్చట్లేదు. ఇందాక వాళ్ళంటే నాకు కోపం అన్నాను కదా, అందుకే. చెప్పేది నిజం. నీకు ఎవరైనా జీవితం అనిపిస్తే వాళ్ళు నీ పక్కనున్న ప్రతి క్షణం నీకు జీవితమే కనిపిస్తుంది. అదే నిజం. విషయంలో తను తీసుకునే జాగ్రత్తలు చూస్తుంటే తనతో నా లైఫ్ కేరింగ్గా ఉంటుంది, బోరింగ్గా అయితే ఉండదు. సార్, లంచ్కి రారా? ఆడపిల్ల తన జీవితం చీకట్లో ఉందేని అనుకుంటే అర్థం తన జీవితంలో వెలుగు లేదని కాదు. ఇష్టంగా పెళ్లి చేసుకున్న తన హస్బెండ్ తనతో కాస్త టైం అయినా సరదాగా గడపడం లేదని తను తిన్నాడో లేదో
లంచ్ బాక్స్ కూడా తీసుకుని వెళ్ళలేదు. నన్ను పట్టించుకోకపోయినా పర్వాలేదు, తన హెల్త్ నేనే పట్టించుకోవాలి కదా. సార్, మనకు ఆఫీసే కాదు ఇల్లు కూడా ఉంది, రారా ఇంకా? లేదు సార్, నాకు ఇంకా కొంచెం వర్క్ ఉంది, తర్వాత వస్తాం. నేనేమైనా తప్పు చేస్తున్నానా? డ్యూటీ బిజీలో పడి ఫుడ్ని పక్కన పెడుతున్నాను, సరే నాతో ఫ్రెండ్లీగా ఉండి నా వైఫ్ని కూడా పక్కన పెడుతున్నానే, ఇది కరెక్ట్ కాదు. పెళ్ళికి ముందు తనకు మాట ఇచ్చాను తనని రాణిలా చూసుకుంటాను అని, ఇప్పుడు రాణిలా చూసుకోవడం పక్కన పెడితే తన కళ్ళ వెంబడి కన్నీళ్ళు కూడా రాకుండా చూసుకోలేకపోతున్నాను. ఈ బిజీ లైఫ్లో పడి చాలామంది హస్బెండ్స్ వాళ్ళ వైఫ్స్ని అలానే పక్కన పెడుతున్నారు. ఒక అమ్మాయి మగాడి జీవితంలోకి రావటం అంటే తన పుట్టినింటిని, పెరిగిన ఊరిని, అన్నింటినీ వదిలి రావటం. నువ్వే ప్రపంచమని నమ్మి అంతకుముందున్న తన ప్రపంచాన్ని వెలవేసి వచ్చింది. అలాంటి తన్ని నువ్వే ప్రపంచం అనేలా ఉండాలి, కానీ తన గత ప్రపంచం గుర్తొచ్చేలా కాదు. ఇప్పటికే చాలా టైం అయింది, తను నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది, ఇంటికి వెళ్ళాలి. హలో ఉమా. చెప్పండి. నేను ఒక 10 నిమిషాల్లో ఇంటికి వస్తున్నాను, బయటికి వెళ్దాం, రెడీగా ఉండు. ఓకేనండి. మనకు మ్యారేజ్ అయ్యి 10 మంత్స్ అయింది కదా. 1 ఇయర్ బ్యాక్ నేనెవరో తెలీదు పెళ్లి చూపులకని వచ్చి నీ ముందు కూర్చున్నాను. నువ్వంటే ఇష్టమని చెప్పాను, వెంటనే పెళ్లి పీటలపై నా పక్కన కూర్చున్నావు. ఇప్పుడు నేను ఆఫీస్ నుంచి వచ్చేంత వరకు రోజు నా కోసం ఎదురు చూస్తూ కూర్చుంటున్నావు. పెళ్లి సంబంధం అయిన రోజే నాన్న చెప్పుంటాడు ఇక్కడి నుంచి ఆ ఇల్లు నీది, ఈ ఇల్లు కాదని. నువ్వు అక్కడ వాళ్లతోనే ఉండాలి, వాళ్ళ మనిషివని. భయమని బడ్జెట్లేదా? అక్కడెక్కడో పుట్టి అక్కడే పెరిగి ఇక్కడే బ్రతకాలి, ఇక్కడే చావాలంటే నిజంగా నువ్వు గ్రేట్. నువ్వే కాదు మీ ఆడవాళ్ళంతా గ్రేట్. అందుకేనేమో దేవుడు మగాడికి ఇంతున్నప్పుడే అమ్మ, నాన్న, అక్క, చెల్లి, తమ్ముడు అందరినీ పరిచయం చేసి భార్యని మాత్రమే 25 ఏళ్ళొచ్చాక పరిచయం చేస్తాడు. తను నీకు స్పెషల్ అని. మీరు మా జీవితంలోకి వచ్చాక మీ జీవితాన్ని త్యాగం చేస్తారు కదా, మీరు మా మగల విషయంలో చేసిన త్యాగానికి ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం? మీ విషయంలో రుణం తీర్చుకుందాము అనుకుంటే మిమ్మల్ని కన్నీరు పెట్టకుండా చూసుకుంటే చాలు. 1 మినిట్. ఇప్పుడు ఇదంతా ఎందుకండి? మీరు మా జీవితంలోకి వచ్చి ఎంతో చేస్తారు, మేమేమీ అంతరం చేయలేమా. హ్యాపీ బర్త్డే టు మా అమ్మ. ఎప్పుడు అనేది నేను ప్రతి విషయాన్ని భూతత్వంలో చూస్తానని. అమ్మ చెప్పిన మాటే నిజం. గత 20 రోజులుగా తను నాతో సరదాగా గడపడం లేదనేది ఎంత నిజమో, తను ప్రతి క్షణం నా గురించి ఆలోచిస్తున్నాడు అనేది అంతే నిజం. నేనే తనని తప్పుగా అర్థం చేసుకున్నాను. నిజానికి చెప్పాలంటే తను చాలా మంచివాడు. నాపై తనకి ప్రేమున్నా అది చూపించడానికి ఇవ్వడానికి తన దగ్గర టైం లేదు. నేనొక పిచ్చిదాన్ని, తన విషయంలో అన్నీ పిచ్చి పిచ్చిగానే ఆలోచిస్తూ ఉంటాను. ఆడపిల్ల పుట్టగానే తన ముందు ఒక ప్రపంచం ఉంటుంది, అందులో అమ్మ, నాన్న, అన్న, తమ్ముడు, అక్క, చెల్లి, ఫ్రెండ్స్ ఇలా ఎంతోమంది ఉంటారు. వాళ్ళే ప్రపంచమేమో అనుకుని బ్రతికిస్తుంది. ఆ భ్రమలోనే తనకి 20 ఏళ్ళు ఎండిపోతాయి. ఒకరోజు ముఖపరిచయం లేని వ్యక్తిని తన ముందు కూర్చోబెట్టి ఇక నీ ప్రపంచం మేము కాదు తనే అంటారు. మెడలో పసుపుతాడు కట్టించి తన ప్రపంచాన్నే మార్చేయడమేంటో. ఆడది భార్య అనే పోస్ట్ని తీసుకుని మగాడి జీవితంలోకి వస్తుంది. తనకు తెలియని బాధ్యతలను తీసుకుంటుంది, బాధలను పంచుకుంటుంది. భార్య కోసం ఏదైనా చేయొచ్చా అని ఎవరైనా నన్ను అడిగితే
యుద్ధం చేయొచ్చని చెప్తా. ఏదైనా రాయొచ్చా అని అడిగితే మరో భగవద్గీత రాయొచ్చని చెప్తా. ఎందుకంటే పుట్టినింటి నుండి మెట్టినింటికి వచ్చాక తను తీసుకున్న బాధ్యతలు అలాంటివి.